మార్చ్ 19, 2022 మనకి ఇవ్వబడిన సిరీస్లో ఇవ్వబడిన హెడింగ్ ఏంటంటే ఆర్ యూ ప్రిపేర్డ్ ప్రేయర్ఫుల్లీ టు హ్యావ్ చిల్డ్రన్. అంటే మీరు సంతానాన్ని పొందడానికి లేదా పిల్లల్ని పొందడానికి ప్రార్థనతో సిద్ధమయ్యారా? మీరు ఆలోచించండి, చాలామంది పేరెంట్స్ ఈరోజు ప్రేయర్ఫుల్గా, నిజంగా వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ప్రేయర్ఫుల్గా పిల్లల్ని తీసుకురావాలి బయటికి అనేది ప్రేయర్ఫుల్గా ఉందా? మనం చాలామంది పిల్లల సంతానం లేనప్పుడు కొంతమంది చేసే ప్రయత్నాలు, దేవుని మీద ఆధారపడకుండా కొంతమంది వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు ఈ ప్రపంచంలో చాలామంది చేస్తూ ఉన్నారు. మన బైబిల్లో కూడా అలాంటి వాళ్ళు ఇద్దరికి కనబడతారు. దేవుడు ఆల్రెడీ అబ్రహాంకి ప్రామిస్ చేశాడు, అదేంటంటే నీకు సంతానాన్ని ఇస్తానని. కానీ మనకు తెలుసు, ఆదికాండం 16:1-3 మీరు చూస్తే ఆ జెన్సిస్లో అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. అదేంటంటే అబ్రహాము తన భార్య షారా ఏం చేసిందంటే పిల్లలు పుట్టట్లేదని అబ్రహాంని రాంగ్ వేలో, తప్పుడు విధానంలో, తప్పుడు మార్గంలో తన కిందన్న సర్వెంట్ బానిసగా ఉన్న హాగర్ నుంచి తన ద్వారా పిల్లలు తెచ్చుకుందామని తను చేసిన ఒక తప్పు నిర్ణయం కదా. అంటే పిల్లలు లేరు అనేది దేవుని మీద ఆధారపడకుండా తన సొంత ఆలోచనలు తీసుకొచ్చి తను తీసుకున్న నిర్ణయం మనకు కనబడుతూ ఉంటుంది. తన పిల్లలు లేరు, తను పుట్టరు అన్నప్పుడు. కానీ మొదటి సమయాలు 1:18-20 చూస్తే అక్కడ ఇంకొక ఆవిడ కనబడుతుంది. ఆవిడ పేరు ఏంటంటే హన్న. మనకు తెలుసు బైబిల్లో హన్నాకు కూడా పిల్లలు లేరు, కానీ తను చేసిన ప్రయత్నం అంటే ఇలా రాంగ్ వేలోకి హస్బెండ్ని ప్రేరేపించి రాంగ్ వేలోంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా దేవుని మీద ఆధారపడదు. ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసింది అంటే పిల్లల కోసం వెళ్ళి దేవాలయంలో ఏడిస్తే అక్కడున్న యాజకుడు లేవి తాగేసి ఏడుస్తుందేమో అని అనుకున్నాడు. అంటే తన ఏడుపు ఎంత దీర్ఘంగా అంటే ప్రొద్దునుంచి సాయంకాలం వరకు కూర్చొని గోజాడింది దేవుడు. సో పిల్లల కోసం ఒకళ్ళు ఏమో తప్పుడు నిర్ణయంలో పిల్లల్ని తీసుకొస్తే ఇంకొక ఆవిడ ప్రార్థనపూర్వకంగా పిల్లల్ని చూసి తీసుకొచ్చిన విధానం మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేసింది. నిజంగా ఏమైందనంటే ఆ బిడ్డ ద్వారా ఒక బ్లెస్సింగ్, ఒక బ్లెస్సెడ్ చైల్డ్ బయటకు వచ్చాడు. కానీ హాగరు వల్ల వచ్చిన బిడ్డ నిజంగానే ఒక శాపమయ్యాడు. మనకు అర్థమవుతుంది, మనకి హిస్టరీలో చూస్తే మనకి అది జరుగుతుంది. కానీ మీరు ఆలోచించండి, ఇక్కడ చివరికి హన్నాకి బేబీ పుట్టిన తర్వాత, తనకి సమూయేలు పుట్టిన తర్వాత హన్న తీసుకెళ్ళి దేవాలయంలో పెడుతూ తను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగు బైబిల్లో కంటే ఇంగ్లీష్ బైబిల్లో, ఇదిగో ఈలాంటి బిడ్డ కోసమే నేను ప్రార్థన చేశాను, ఫర్ దిస్ చైల్డ్. సో అక్కడ ఉన్న మాట ఏంటంటే తను పెరిగిన తర్వాత, బిడ్డ కొంచెం పెరిగిన తర్వాత తీసుకొచ్చి నేను ఎలాంటి బిడ్డ కోసం ప్రార్థన చేశానో అదే ఈ బిడ్డ అంటారు. నేను ప్రార్థన చేస్తే ఇచ్చిన బిడ్డ అనేది కాదు అక్కడ మీనింగ్, నేను ఎలాంటి అబ్బాయి కోసం ప్రార్థన చేశాను, ఇలాంటి అబ్బాయి. సో పిల్లలు, నేను పేరెంట్స్ని అడుగుతాను, మీ పిల్లల్ని పెంచుతున్నారు ప్రార్థనాపూర్వకంగా మీరు తెచ్చుకున్న తర్వాత, మీ బిడ్డలు వచ్చిన తర్వాత, వాళ్ళు పెరిగిన తర్వాత, అరే మేము ప్రార్థన చేసింది ఇలాంటి వాడి కోసమే అన్నట్టు మీరు పెంచారా? సమయాలు పెంచింది తల్లి అలాగా, బిడ్డలు కావాలనేది కాదు, ఎలాంటి బిడ్డ ఎలా పెంచాలో కూడా తను ఆలోచించింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు చాలామందికి ఏమవుతుందనంటే బిడ్డలు అని వాళ్ళు కొంతమందికి బర్డెన్గా చూస్తున్నారు కొంతమంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది బిడ్డలు అనేది దేవుడు ఇచ్చిన బహుమానం అని చెప్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పేరెంట్స్ మీ బిడ్డలను పెంచుతున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా మీరు పెంచుతూ ఉన్నారు? ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని పెంచగలుగుతున్నారా? ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో గోజాడి లేదా ప్రార్థనాపూర్వకంగా మీ బిడ్డలను తెచ్చుకున్నారా? లేకపోతే అందరికీ పెళ్ళిళ్ళు అయింది, పిల్లలు పుట్టేశారు, నాకు కూడా పెళ్ళి అయింది, పిల్లలు పుట్టాలి అనే యాంగిల్లోనే ఉన్నారా, లేకపోతే ప్రేయర్ఫుల్గా మీరు తెచ్చుకోగలుగుతున్నారా? ఇది ఆలోచించండి.